రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్ణయుగాన్ని తలపించేలా సాగిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గల వివిఎస్ కళ్యాణ మండపం ఆవరణలో మండలానికి చెందిన వాలంటీర్లకు సేవారత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేద ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న సేవలను కొనియాడుతూ వాలంటీర్లకు పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా వాలంటీర్లకు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, ఎంపీపీ కారే సుధ, కారే శ్రీనివాస్, అనాల సుదర్శన్, రావు చిన్నారావు, మారిశెట్టి బుజ్జి, గాది గంగబాబు, ఉమ్మడి జాన్, బండి దావీదు, గుండ్ర రాజబాబు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా గతంలో చంద్రబాబు గారు విమర్శలు చేయకుండా కొన్ని గంటి చెప్పేవారికి ఇచ్చేవారు. ఆ విధంగా మళ్ళీ మోసం అలాగే నిరుద్యోగులు కూడా గ్రామాలుగా విభజించే వాళ్ళు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ కారణం గర్వంగా మెసేజ్ ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం తీసుకొచ్చిన గొప్ప మార్పు మీరందరూ ఉన్న ఈ యొక్క అవకాశంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తెలుసుకుంటూ ఎంతో కష్టంలో సలిలో కూడా ఆయన 13 నెలల పాటు కల్పించి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలని నేరుగా వారికి దగ్గరికి చేర్చే విధానానికి ప్రతి 50 కుటుంబాలకి ఒక దత్తపుత్రికనిచ్చి ఒక దత్తపుత్రుడిని ఈ రోజున ఏ రాష్ట్రంలోని లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ఈ 4 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సేవలు కానీ చాలామంది అనుకుంటా ఉన్నారు వారికి ఇచ్చేది జీతం కాదు ప్రోత్సాహం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రోత్సాహం కాకుండా జీతం ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుచేత ఈ రకంగా నేను చెప్పదలుచుకున్నానంటే ఈరోజు వేదికను ఆక్రమించిన పెద్దలు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఎవరైనా కానీ శాసనసభ్యుడిగా నేను కానీ ఒక పెన్షన్ కావాలంటే ఒక రేషన్ కార్డు కావాలంటే మా దగ్గరికి ఎవరు వచ్చే పనిలే. నేరుగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మీ ద్వారా చేసే విధానం నేరుగా వారి అక్కడ బటన్ నొక్కితే నేరుగా వారి ఇంటికి అక్క చెల్లెమ్మల ఇంటికి వారికి అన్ని పథకాలని కూడా వారి అకౌంట్లోకి వెళ్ళే విధానం. ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేదు, ఎక్కడ లంచగొండితనం లేదు,